ఈరోజు ఒక బీజేపీ ఎంపీ ఇయాల కవిత గారిని అవమానపరిచేలా మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి విమర్శలు బీజేపీ నాయకులకు అలవాటైపోయినాయి. ఒక తెలంగాణ ఆడబిడ్డ ఇవాళ తెలంగాణ ప్రాంతానికి బతకమ్మని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి అక్క ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణను నడిపించే విధంగా గొప్ప నాయకురాలు పట్ల ఈ పరమేశ్ వర్మ మాట్లాడేటి మాటలు చాలా తీవ్రంగా మేము సర్పంచ పౌర తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే పరమేశ్ వర్మ విమర్శన అది కరెక్ట్ కాదు. ఇక్కడో కనుమరైనటువంటి బతుకమ్మని దేశ వ్యాప్తంగా ఇలా బతుకమ్మ అంటే కలితక్క, కలితక్క అంటే బతుకమ్మని పేరు గాంచిన కలితక్క గారి మీద అవమానాలు వేసుడు అది కరెక్ట్ కాదు. ఇంకోటి లిక్కర్ స్కీమ్, లిక్కర్ స్కామ్ లో కూడా అక్క గారి అన్నారు. మరి ఇంత ఆడపడుచుల మీద నీచమైన బీజపులకు ఏం ఒక్కటే పని పెట్టుకుంటారు. ఏదైతే ఏదొకటి మత పిచ్చి వాళ్ళ మీద మంచి పనులు చేసిన వాళ్ళ మీద ఏదొకటి వాడికి వీడి గుసాడు పెట్టుడు వీడికి వాడ రాజసింగ్ అనే అతనికి ఏం పన్నా అని పాదాబస్తులు. హిందూ ముస్లిం మేము అందరం అన్నదమ్ము లెక్క ఉన్నాం. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన నుండి ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కళ్ళకి మాకు ఏ భేదాలు లేకుండా అందరు అన్నదమ్ము లెక్క ఉంటే ఇవాళ ఈ రాజసింగ్ అనే ఒక దొంగ వచ్చి మనల్ని మత చిచ్చు పెట్టి ఇలా ఈ తెలంగాణలో మొత్తం అల్లదడి లేపడానికి ఒక పూర్ణంగా ముంచుకుంటారు బీజేపీలు. అయ్యా మీకు ఇదే చెప్తున్నాము, ఇలా కైతక్క మీద ఏదైతే మీరు లిక్కరు స్కామ్ ఇచ్చేసిండ్రో, ఇలా ఈయన ఒక అబద్ధాలు వేసిండో, మీకు ప్రజలు ప్రతి తెలంగాణ ఉన్న ఆడపడుచులు కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు.